అన్నా ఒరేయ్ రత్తి ఫ్యాక్షన్కి పుట్టినిల్లు యాక్షన్కి మెట్టినిల్లు నీదేనయ్యా సింగమలై ఎక్కడికొచ్చావురా ఇదిగా ఓ గుడికొచ్చావా ఏం జరుగుతుందిరా అయ్యవారిని నిద్రించిన వాడికి భజన చేస్తున్నాడు మాట్లాడి చావేంట్రా దీనికి దీని లాంగ్వేజ్ లోనే చెప్పారా ఎదవా వడపప్పు పెట్టరేంట్రా నేను చెప్తే ఇదిగో దాన్ని వదిలే నా వల్ల కాదు నాకంటే అది ముఖ్యం మరి పానకం నువ్వు నా దేవుడు దాన్ని వదిలే బాగుంది రోయ్ ఇంకొంచెం పోయేమన్రా పూజారి గారిని కొంచెం ముందుకు రారా రావేరా వాడు పారిపోయాడండి అదే పానకం అలిగింత రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరి సింగమలన్నా నరకన్నా నరకలేన్రా ఎందుకనన్నా అది పొడి చేసిందిరా ఆ క్యారెక్టర్లోకి దూరిపోయావా నీ కత్తి కూడా నా తప్పురా నేను నరికిన థియేటర్లో సవాలు బుట్ల కింద పడి ఉండేవి మందు కొట్టి మూడ్లోకి వస్తాను ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడవడంటే ఇదే ఒరే 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 ఇలా కలిసి కట్టుకునే బదులు కలిసి ఒకళ్ళనొకళ్ళు నరుకోవచ్చు కదరా హాయిగా ప్రాక్టీస్ లేక చాలా రోజులు అవుతుంది నీ మీద ప్రయోగం చేయమంటావా వద్దులే రెడ్డి గారు ఇవిగోనండి మీ పాత గుడ్డలు పాత గుడ్డలేందిరా అదే మీ బావగారు మీకు పెట్టిన పాత కొత్త గుడ్డలు ఇగో నచ్చలేదు కదూ నాకు తెలుసు ఈ చెత్త బట్టలు ఎవరికీ నచ్చు రే కత్తిదిరా ఇదిగో కత్తి తీసేయండి ఆ ఓబుల్ రెడ్డి తిత్తి మా బావ అంగి బదులు లుంగి పంపిరా నాకు అంగీకారమేరా చెయ్యి వీడికి చివు నెత్తురుడు రెండూ లేవు ఆవిడ దగ్గర నుంచి నరుక్కొద్దాం చీర చాలా బాగుండాలి ఇక్కడ కూడా పని అవ్వలేదు ఇగో నీ దరిద్ర బట్టలు నువ్వు నరుకుతావా నన్ను నరకమంటావా రేయ్ ఎక్కువ మాట్లాడితే నిన్ను నరుకుతా బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి జరగ చిచ్చి చిచ్చి ఎక్కడ విన్నా అపశకునం మాటలు వినబడుతున్నాయి ఒక్క మంచి మాట కూడా వినబడలేదు ఏం స్వీట్ వాయిస్ దీనికి ఏదో పని వచ్చినట్టు ఏమనుకుంటున్నావురా నాతోనే జిల్లా గారుతావురా నీ తల్లి లేవురా ఎన్నాళ్ళకు నా కళ్ళకు మంచి సీన్ కనబడింది ఏమండాయ్ దీన్ని వాడండి చచ్చిపోతాడు ఆవేశంతో రగులు పోతున్న వాళ్ళ అప్పుడు మహాపాపం రైల్వే స్టేషన్ దగ్గర ఆటో ఎక్కితే మీటర్ వేసానండి ఇంటికి రాగానే బ్రేక్ వేసానండి అమ్మగారు మీటర్ మీద డబ్బులు ఎక్కువ ఇచ్చారండి తిరిగి సిల్లర్ ఇవ్వబోతుంది ఇంతకీ ఆవిడ నన్ను ఎందుకు కొట్టినట్టు సార్ డబ్బులు తిరిగి ఇచ్చినందుకు డబ్బులు తిరిగి ఇచ్చినందుక ఆవిడ ఇచ్చింది అడగకుండా తిరిగి ఇచ్చేస్తే ఆవిడ అంతే అక్క సోమనో నాడు మొగుడికి ముద్దిచ్చింది వాడికి మూడు వచ్చింది ఆడు తిరిగి ముద్దిచ్చాడు ఒరే బడవాయ్ నేను అడగకుండానే నేను ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తావురా అని ఆడ ఒక పోటు పొడిచింది ఆడ అవుట్ అమ్మో ఏడీడు ఆహా
వెతుకుతున్న కత్తి చేతికొచ్చినట్టు మా అక్క బలే వచ్చింది. నాకు నచ్చింది. గొడవలకి జంక్షన్, ఫంక్షన్లో టెన్షన్. మా అక్క గా ఓపుల రెడ్డి నిలబడితేనే నాయన నెల దినాల దాకా పండుకునేటాడు కాదు. గసోంటిది గా గలీజు అని బిడ్డను తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలు చేస్తావురా? నామగంటే నోరులేస్తున్నాదే. ఆడదానివి ఆడదాని లేకుండు పోలాబుల్కి. అక్క ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఈ పెళ్లి జరిగితే ఆని కూతురిని అడ్డు పెట్టుకుని ఆని నా కాళ్ళ కింద పెట్టుకుంటా. ఏదో ఒకటి చేస్తావు కానీ నా మేనలుడికి గా ఇంట్లో ఏ చిన్న అవమానం జరిగినా కత్తి పెట్టి ఒక్కొక్కళ్ళని అడ్డంగా నరుక్కుంటా పోతా.